హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ స్పెషల్ పర్ఫెక్ట్ క్రంచీ ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా? అందరికి ఇష్టమే. చేయడం కూడా చాలా తేలిక, కానీ కొన్ని చిన్న టెక్నిక్స్ ఉన్నాయి, అవి పాటిస్తేనే పర్ఫెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తాయి. ఓసారి నా స్టైల్లో నా టిప్స్తో చేసి చూడండి. ఇక ఎప్పుడు మీరు బయట నుంచి ఆర్డర్ చేయరు, ఎందుకంటే అంతకంటే బెస్ట్గా మీరే చేస్తారు కాబట్టి. లెట్స్ స్టార్ట్. చూడండి, ఇలాంటి బంగాళాదుంపల్ని మాత్రమే వాడాలి. దీన్ని స్టార్చీ ఆలు, చిప్స్ ఆలు అని కూడా అంటారు. ఇవే వాడాలి. ఇవి వాడితేనే బెస్ట్ అంటే బెస్ట్గా బజార్ నుంచి తెచ్చినట్లుగా వస్తాయి. సహజంగా మనం వాడేటువంటి దుంపలన్నీ వ్యాక్స్ ఆలు అంటారు. అవి చిప్స్కి, ఫ్రెంచ్ ఫ్రైస్కి పనికి రావు. ఇవి కేవలం కూరలకి మాత్రమే వాడతారు. మీకు స్టార్చీ ఆలు పెద్ద సూపర్ మార్కెట్స్ లేదా చిప్స్ చేసేవాడినే ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తానంటే వాడే ఇస్తాడు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అలాగే తెచ్చాను, తెస్తాను ఎప్పుడు. ఫారిన్ కంట్రీస్లో చాలా ఈజీగా దొరికేస్తాయి స్టార్చీ ఆలు. ఫ్రెంచ్ ఫ్రైస్కి మాత్రం ఆలు కాస్త పెద్దగా ఉండాలి. దుంపల్ని పీల్ చేసుకున్నాక ఓ సైడ్ కాస్త కట్ చేస్తే, అంటే ఎగుడు దెగుడుగా ఉన్నంత వరకు కట్ చేసేస్తే ఫ్లాట్ అయిపోతుంది. ఆ తర్వాత కట్ చేసుకున్న వైపు కిందుంచి మరో సైడ్ కూడా ఎగుడు దిగుడుగా ఉన్న తీసేసి సమానంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 ఇంచు స్లైసెస్గా కట్ చేసుకోండి. చూడండి, కనీసం ఈ థిక్నెస్ ఉంటే బాగుంటుంది. వీటిని 1/4 ఇంచు థిక్గా కట్ చేసుకోండి. దుంపలకి అక్కడక్కడ నల్లగా ఉండొచ్చు, ఉంటుంది కూడా. నల్లగా ఉంటే చూడడానికి అంత బాగుండదు. సైడ్స్ కట్ చేసుకున్న దుంప ముక్కల్ని ఉడికించి మ్యాష్ చేసి కట్లెట్స్ చేస్తే ఫెంటాస్టిక్గా వస్తాయి. మీరు అలా కూడా వాడుకోవచ్చు వాటిని. కట్ చేసుకున్న ఈ పొటాటోస్ని నీళ్ళలో వేసి అడుగు నుండి నిదానంగా ముక్కలు విరగకుండా కలిపితే స్టార్చ్ అంతా పోతుంది. ఆ తర్వాత ఓ జల్లెడలో వేసి ఇంకో బౌల్లో ఫ్రెష్ వాటర్లో వేసి ఉంచండి కాసేపు అలా పక్కన. ఈలోపు నీళ్లని తెరల కాగనివ్వాలి. నీళ్లు తెరలడం అంటే తెరలడమే. అలా తెరులుతున్నప్పుడు మాత్రమే పక్కన నీళ్లలో ఉంచుకున్నటువంటి పొటాటో స్ట్రిప్స్ వేసి హై ఫ్లేమ్ మీద నీళ్లపైన తేట ఏర్పడేంత వరకు ఉడికించాలి. నేను తీసుకున్న 1/2 కేజీ పొటాటోస్కి 5 నిమిషాల టైం పట్టింది. మధ్యలో గరిటె పెడితే విరిగిపోతాయి. పొటాటోస్ ఏమాత్రం ఎక్కువగా ఉడికినా నూనెలో వేస్తే చిదురైపోతాయని గుర్తుంచుకోండి. పొటాటో పర్ఫెక్ట్గా ఉడికింది లేదు టెస్ట్ చేయడానికి ఓ స్ట్రిప్ని పైకి తీసి విరిపితే సగమే ఉడుకుంటుంది, ఇంకా హార్డ్గా ఉంటుంది. అది రైట్గా బాయిల్ అవ్వడం అంటే. ఆ స్టేజ్లో వెంటనే తీసి ప్లేట్లో వేసి కాసేపు గాలికి ఆరనివ్వాలి. కాస్త చల్లారాక జిప్ లాక్ బ్యాగ్ లేదా ఫ్రీజర్ సేఫ్ ఉన్న డబ్బాలో పెట్టి ఫ్రీజర్లో కనీసం 3 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోండి. మూడు గంటల తర్వాత చూడండి, పొటాటోస్ ఇలా గడ్డ కట్టేసుంటాయి. ఇలాగే ఐస్తోనే ఉండాలి నూనెలో వేసే ముందు. ఆల్రెడీ ఈ పాటికే నూనె సలసల మరుగుతూ ఉండాలి. నూనెలోంచి పొగలు వస్తాయంటారే, అంత వేడిగా ఉండి తీరాలి. నూనె అలా వేడెక్కాక ఫ్రీజ్ చేసుకున్న వాటిలో కొన్ని మాత్రమే, అంటే ఓ పాతిక చల్లనివి ఐస్తోనే ఉండాలి. అలా ఐస్తో ఉన్న వాటిని వేడివేడి నూనెలో ఒకేసారిగా వేసేయండి. అంత వేడి మీద ఉన్న నూనె ఐస్తో గడ్డకట్టిన ఆలూతో రైట్ టెంపరేచర్లోకి వస్తుంది. అప్పుడు ఆలూ చాలా క్రిస్పీగా వేగుతాయి. వీటిని హై ఫ్లేమ్ మీదే ఆయిల్లో నుంచి పైకి తేలేంత వరకు వేపుకోవాలి. ఈలోగా మిగిలిన వాటిని జిప్ లాక్ బ్యాగ్లో వేసి ఫ్రీజర్లో ఉంచేయండి. ఆయిల్లో ఇలా పైకి తేలాయంటే 60% వేగాయని గుర్తు. ఇంకా సాఫ్ట్గా నూనె పీల్ చేసినట్లే కనిపిస్తాయి. టిష్యూ పేపర్ మీద మాత్రం వేయకండే. ఈ స్టేజ్లో వీటిని తీసి ప్లేట్లో కాస్త చల్లారనివ్వండి. ఈలోగా నూనెని బాగా వేడెక్కనివ్వండి. ఫ్రైస్ కాస్త పట్టుకోగలిగేంత వేడి ఉంటే చాలు. ఆ స్టేజ్లో మళ్ళీ బాగా వేడిగా ఉన్న నూనెలో వేసి హై ఫ్లేమ్ మీద క్రిస్పీగా వేపుకోవాలి. ఈ ఫ్రైస్ వేగుతుండగా 2 చిటికెళ్ల సాల్ట్ వేసుకోండి. నూనెలో వేగుతున్నప్పుడే సాల్ట్ వేస్తే చాలా పర్ఫెక్ట్గా పడుతుంది ఉప్పు. చూడండి, ఈవెన్గా గోల్డెన్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా వేగాయో ఈ టెక్నిక్తో. ఫ్రైస్ పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోండి. నేను నూనెలో ఉప్పు వేసాను కాబట్టి ఫ్రైస్ ఉప్పగానే ఉంటాయి. మీరు కావాలనుకుంటే బయటికి తీసాక వేడి మీద కాస్త ఉప్పు చల్లుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన వాటిని ఫ్రై చేసుకోండి. ఐస్ కోల్డ్ పొటాటో స్ట్రిప్స్ సూపర్ హాట్ ఉన్న ఆయిల్లో వేసుకుంటూ వేపితేనే పర్ఫెక్ట్గా వేగుతాయి. చూడండి ఎంత ఫ్యాబ్యులస్గా ఉన్నాయో. మీకు కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే వస్తాయి. తప్పక ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయటం అస్సలు మర్చిపోకండి.